जोहार वैसा जोहार मेरे लोग किसी लोग मेरा सब पटला नहीं ले अन्य हाँ वो कटे आओ तो एक अमेरिका महान आयुक्त राजन फिल्म प्रदर्शन दिवंगत डॉक्टर वैएस राजशेखर रेड्डी जन्मदिन पुरस्क अमर शाख आध्र्यन जन्मदिन वेड अमर कर्णन गांधी गारी अलाजी अभ्यर्थि अमारे गारी टाउन कन्वीनर अनारा गारी बड़ेजा गारी आंद्रे गारी अलागे दुर्गा गारी వీరారెడ్డి గారికి శర్మరాజు గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులకు కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు హైదరాబాద్ తెలియజేస్తాను. డాక్టర్ వైఎస్ ఆంధ్ర రాష్ట్ర గారికి చెప్పనవసరం లేదని చెప్తాను. ఎందుకంటే ఆయన చనిపోయి ఇప్పటి దాదాపుగా 12 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వాడవాడన వీరి వీరిన ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలు నభూతో నభూసత్వం విధంగా ఎంతో అన్నాన్న వైభవంగా ప్రజలందరూ కూడా జరుపుకుంటూ చూస్తూ ఉంటే ఆయన ఇంకా మన మధ్యలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలలో వాడిస్తారు, ముఖ్యమంత్రి పదవులు అధిరోహిస్తారు, కానీ ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన తర్వాత వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఒక మనసున్న మనిషి మనసు పెట్టి పనిచేస్తే ఎలా ఉంటుందో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలించినటువంటి 6 సంవత్సరాల కాలానికి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఆయన తీసుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ రథసారి సంక్షేమాన్ని సాచురేషన్ దాకా తీసుకెళ్లినటువంటి జనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు అటు విద్యార్థులకు కానీ రైతులకు కానీ కార్మికులకు కానీ అలాగే ఈ మహిళలకు సంబంధించి కానీ ఇవాళ ఉద్యోగస్తులకు సంబంధించి కానీ ఆయన తీసుకున్నటువంటి ఎన్నో సాహసోపేత ఎంతో మంచి మనసుతో ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు ఇచ్చినటువంటి ఆ 4% రిజర్వేషన్ దేశంలోనే ఇలా పదంపర వర్గాల పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయతతో వారందరికీ కూడా వాళ్ళ జీవితాలకు ఒక దిక్సూచిగా నిలబడినటువంటి ఆ మహామనిషి మన మధ్య లేనప్పటికీ కూడా ఆయన భౌతికంగా లేనప్పటికీ కూడా ఆ మనిషి ఎప్పుడు కూడా మనతోటే ఉంటాడని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు అటు తెలంగాణ ప్రజలు కూడా ఎంతో విశ్వాసంతో నమ్మకంతో అంతేకాదు ఆయన ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలనుకుంటే ఆయన రైతు పక్షపాతి ఆయన ఆహారం చూస్తేనే ఆయన చూస్తే ఒక రైతుగా మనం కనపడేటువంటి అటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే ఆయన చేసినటువంటి మొట్టమొదటి సంతకం కూడా ఉచిత విద్యుత్ పక్కన రద్దు మీదనే ఆయన సంతకం చేయటం ఆయన రైతు పక్షపాతి అనడానికి నిదర్శనంగా కూడా ఇవ్వడం అంతేకాదు ఆయన రైతులందరూ బాగుండాలని రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందని నమ్మిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి వ్యక్తి కాబట్టి ఆయన తీసుకున్నటువంటి జవాయిట్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పూర్తవుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆయన పోలవరం తారాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయడం జరిగిందని చెప్పి కూడా అంతేకాదు దాదాపుగా 34 సాగునీటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసినటువంటి ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి రైతు బాంధవ్ ఎందుకంటే రాజు దశగాల వాడైతే ఆ రాజు సుభిక్షంగా ఉంటుందని చెప్పి మనకు ఒక సామెత ఉన్న విషయం మనం తెలిసింది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వర్షాలు సకాలంలో పట్టడం కానీ పంట దిగుబడి బాగా రావటం కానీ ఆ ఉత్తమ దిగుబడికి గిట్టుబడి రావటం కానీ అన్నీ కూడా దశగా కలవాడు కాబట్టి ఇవన్నీ కూడా రైతులందరూ కూడా ఆర్థికంగా ప్రతిపక్షం కావడం వారికి ఉన్నటువంటి ఈ బాధలన్నీ కూడా తొలగిపోవడం కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రయత్నం. అందుకనే రాజశేఖర రెడ్డి గారి పరిపాలించినటువంటి కాలాన్ని ఒక సువర్ణ యుగంగా ఒక సువర్ణ అధ్యాయంగా ఇవాళ మన రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి మహనీయుడు జయంతి రోజున ఇవాళ ఈ
రైత దినోత్సవంగా గవర్నమెంట్ ప్రకటించడం ముఖ్యంగా మా వైఎస్ఆర్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రైతుల తరఫున మా అందరి తరఫున మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ నాగాయ ఆశయ సోదరుల కోసం ఆయన బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలబడడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మనందరి పక్షాన్ని నిలబడటం ఈ ప్రజలందరూ ఆశిస్తున్నారు ముఖ్యమంత్రి కావటం కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరింత ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ఈ దేశంలోని అందరికీ అందరి ముఖ్యమంత్రికి రాజకీయ నాయకులు కూడా ఒక నిబద్ధత కలిగినటువంటి యువతతో కూడినటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి ఆ రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి మనందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరంలోనే ఆయన ఆయన ఇచ్చినటువంటి వర్గాలన్నీ కూడా నెరవేర్చినటువంటి ఘనత అంతేకాదు నాన్నగారి కంటే ఒక అడుగు ముందు చేసి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవాళ మరింత ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మహిళా పక్షపాతిగా నిలబడ్డారని మమ్మల్ని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఇవాళ దేశంలోనే 33% రిజర్వేషన్ ఉందని చెప్పి ఒక తీర్మానం చేస్తే దూరంగా వ్యక్తులు ఈ పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 50% రిజర్వేషన్ అన్ని కార్యక్రమాల్లో కూడా అది విజయవాడలో కానీ ఇది పదవుల్లో కానీ కాంట్రాక్ట్ వస్తువులో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలకి 50% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా అంతేకాకుండా ప్రతి పథకంలో కూడా మహిళలకి ముఖ్య భూమిక పోషించినట్టు కాదు అమ్మఒడి కార్యక్రమం కానీ వైఎస్ఆర్ చేయటం కానీ వైఎస్ఆర్ ఆసరా కావచ్చు మా ఇళ్ళ స్థలాలు కావచ్చు ఇల్లు కట్టించే కార్యక్రమం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది మహిళలకి ఆర్థికంగా చేయించే విధంగా డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం కావచ్చు ఆ రుణ పరిమితులు పెంచడం కావచ్చు ఇవాళ ఇలా చెప్పుకుంటూ పోతే అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆయాలో ఇచ్చినటువంటి రాయితీలు రైతుల పట్ల ఏదైతే ఇచ్చారో వాటన్నిటికీ కూడా ఒక కార్యరూపం కావచ్చు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల పంటని రైతు ప్రభుత్వం కొనేలాగా రైతు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇవాళ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్ల వేళలా రాజశేఖర రెడ్డి గారు ఆశిస్తూ ఉంటారని చెప్పి ఆ మహానాత ఎక్కడున్నా కూడా ఆ ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఆయనతో పాటు ఉన్న ఈ ప్రజానీకం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆయన ఆశయ సాధనకై కోరాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ కన్వీనర్ గాంధీ గారికి మరొకసారి విశేషంగా సెలవు చెప్పినే కాకుండా చెప్పలే కూడా ఆయన పర్యటనలో మరి రాజధాని మార్చంలో వచ్చినప్పుడు అప్పటికప్పుడు రాష్ట్రంలో సబ్సిడీ ప్రకటించడం జరిగింది అంతేకాకుండా రైతులకి విత్తనాలు ప్రతిత్తనం 2500 ప్యాకేజీ 350 బోర్లు వేసి ఒకరు మాట్లాడి 750 రూపాయలకి కావాల్సిన దొరికే విధంగా చేయడం కూడా మనం చూశాము. ఆదివృద్ధి కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ప్రతి పథకంలో కూడా ఆయన దేశానికి ఆదర్శంగా చేయడం జరిగింది. ఈరోజు పేర్లు మాత్రమే భావించలేదు కానీ ఈరోజు భారతదేశం మొత్తం కూడా వడ్డీ రేటు కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆ పథకాలలో ఆయనే కనపడుతున్నామని ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆయన పెట్టినే మనకి అందరికి కూడా ఆదర్శం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి రాజశేఖర 5 సంవత్సరాలు ఓటు వేసి అన్నమో రామచంద్రరావు అనే పేదలకు కానీ నిత్యం ప్రభుత్వం మీద ఏదో విధంగా ఆధారపడిన దళితులకు కానీ ఒక తొలి చూపు వానలాగా ఒక అద్భుతమైన పరిపాలన అందించి 6 సంవత్సరాల్లో రాజకీయంగా మరి రాజశేఖర రెడ్డి గారు ముందు తర్వాత అనే విధంగా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించిన ఒక గొప్ప మానవత్వం గురించి డాక్టర్ వైఎస్ఆర్ అదే ఆశయాన్ని రోజున పునికి పుచ్చుకొని తండ్రి ఒక అడుగు వేస్తే 2 అడుగులు వేస్తూ ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన చిరకాల వాంచ అయిన మరి హరితాంధ్రప్రదేశ్ని నిర్మిస్తూ ముందుకు పోతున్నవారు మన ముఖ్యమంత్రి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గాంధీ గారిని కృతజ్ఞతలు తెలియజేస్తాను. రైతు దినోత్సవంగా ప్రకటించి రైతులకి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి సంక్షేమాలు అందాలని రాజశేఖర రెడ్డి ఎన్నో రాష్ట్రం మొత్తం మీద ఆర్బీఐ సంఘటన రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి సచివాలయం ద్వారా కానివ్వండి రైతులకు మేలు చేయ ఎన్నో అంశాలు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ
మన మన జగన్మోహన్ రెడ్డి గారు రైతు దినోత్సవంగా ఈరోజు మార్పు చాలా వరకు కనపడుతుంది. ఆ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నిండుగా ఉండాలని, ఆయన ఆత్మిక శాంతి చేకూరాలని కోరుకుంటూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రీతమ నాయకుడు పీపీ సభ్యుడు రాజశేఖర రెడ్డి గారి జన్మదిన కార్యక్రమం సంతోషం. నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నా, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని గతంలో పెట్టారు. ఆ ప్రభువు పుట్టిన కార్యక్రమాన్ని ముందు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది. నేనైతే రాజశేఖర రెడ్డి గారి ముందు రాజశేఖర రెడ్డి తర్వాత ప్రభు పంపించిన దూతగా వైఎస్ఆర్ ముందు వైఎస్ఆర్ వెనకగా పిలుచుకునే మహానేతలు ఏమన్నారంటే అది మనం కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన మనవాళ్ళు కావచ్చు. గుర్తుంచుకునే ప్రభు దేవతతో అల్లా దేవతతో దేవదేవుడు దీవులతో ఈ యొక్క ఆంధ్రుల దీవులతో తండ్రిని తనేలాగా తండ్రిని ప్రతి క్షణం గుర్తుంచుకునేటట్టు ప్రతి పథకాన్ని కూడా ముందుకు తీసుకుంటున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ సంపంగా రాజశేఖర రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు గుప్తుల కాలం నాటి స్వర్ణయ్య గారిని మనం చూడలేదు, కానీ మనకి ప్రత్యక్షంగా చూపించినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి నాయకుడు దురదృష్టవశాత్తు మనకు దూరమైన సందర్భంలో ఈ రాష్ట్రం మరి అనాథగా మారినటువంటి పరిస్థితుల్లో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరి పేద బడుగు బలహీన వర్గాల అన్నదమ్ములతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ఒకడుగు వేస్తే ఈయన నాలుగడుగులు వేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అండగా ఉండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించవలసిందిగా దురదృష్టమైన పరిపాలన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కరువు కాటకాలతో అలమటిస్తున్నాం, అందరం కూడా చూస్తాం. మరి ఏదైతే చేశారో దీర్ఘమైన పాదయాత్ర పొడుగు బలహీన వర్గాల పేద వర్గాల బాధలు సాధనలు అన్ని కూడా గమని రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి తర్వాత నేను ఉన్నాను, పేదవాళ్ళకి ఇంకా పెరుగు ముందే నాన్నగారి కంటే కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తారని చూసిన రెండున్నర సంవత్సరం ప్రభుత్వంలోనే అనేకమని ఏదైతే చెప్పాడో అన్ని కూడా రెండు సంవత్సరాలు తిరగ ముందే కూడా ఆయన ఇచ్చిన హామీలని నెరవేర్చడం, అదేవిధంగా గత ప్రభుత్వాలు మరి వ్యవసాయం దండుగ అనే విధంగా చేసిన పరిస్థితుల్ని మరి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన తనాయుడు కానీ వ్యవసాయాన్ని పండగ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతని నాడు రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఏ రైతు ఉచిత విద్యుత్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇవన్నీ పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపెట్టినటువంటి వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అతని ఆ మహనీయుడి పుట్టినరోజు ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా భావిస్తున్నారు.